రాజస్థాన్లో ఐదేళ్లకోసారి ప్రభుత్వాన్ని మార్చే సాంప్రదాయం కొనసాగింది రాజస్థాన్ భారతీయ జనతా పార్టీకే పట్టం కట్టారు సాంప్రదాయాన్ని మార్చి చరిత్ర తిరగరాయాలనుకున్న కాంగ్రెస్ ఆశలు నెరవేరలేదు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను తమ పార్టీ మేనిఫెస్టోను సమర్థంగా ప్రజలకు తీసుకెళ్లిన భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించి అధికారాన్ని హస్తగతం చేసుకుంది రాజపుత్రుల కోటలో హోరాహోరీగా సాగిన అసెంబ్లీ పోరులో కాషాయ పార్టీని విజయం భరించింది రాజస్థాన్లో గత మూడు దశాబ్దాలుగా ఒకసారి కాంగ్రెస్ మరోసారి భాజపా అధికారంలోకి వస్తోంది మరోసారి అదే సంప్రదాయమే పునరావృతమైంది ఇక్కడ భారతీయ జనతా పార్టీ ఘన విజయం సాధించడం వెనుక పక్కా ప్రణాళిక ప్రచార వ్యూహం ఉన్నాయి పార్టీలో అంతర్గత కుమ్ములాటలతో కాలం గడిపిన కాంగ్రెస్ అగ్రనేతలు చివర్లో కలిసే ఉన్నట్లు నమ్మించే ప్రయత్నం చేసినప్పటికీ ప్రజలు మాత్రం కాషాయానికే అధికారాన్ని కట్టబెట్టారు రాజస్థాన్లో భాజపా కాంగ్రెస్ మధ్య హోరాహోరీ తప్పదని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేసినా కమలం పార్టీ భారీ విజయం సాధించింది కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీ హామీల కంటే భాజపా ప్రచార వ్యూహమే ఫలించింది రాజస్థాన్లో కాంగ్రెస్ సాగించిన పాలనపై విమర్శలు కురిపిస్తూ అవి ప్రజల్లోకి వెళ్లేలా భారతీయ జనతా పార్టీ రచించిన ప్రచార వ్యూహం మంచి ఫలితాలనిచ్చింది రాజస్థాన్లో పేపర్ లీక్ కేసులను త్వరతగతిన విచారించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకునేందుకు ఒక బృందాన్ని ఏర్పాటు చేస్తామని భాజపా హామీనిచ్చింది ఉద్యోగ ప్రకటనలు ఆశించినంత మేర లేకపోవడం పేపర్ లీకేజీలతో విసిగిపోయి నిరుద్యోగులు భాజపా వైపు మొగ్గు చూపారు రెండు వేల పద్దెనిమిదిలో డెబ్బై మూడు స్థానాలకే పరిమితమైన భాజపా ఈసారి మ్యాజిక్ ఫిగర్ దాటి స్పష్టమైన మెజారిటీ సాధించి అతిపెద్ద పార్టీగా అవతరించింది రాజస్థాన్లో అవినీతి శాంతి భద్రతల వంటి అంశాలను ప్రస్తావిస్తూ మరోవైపు హిందూత్వ ఎజెండాతో భాజపా దూసుకెళ్లింది అగ్రనేతలతో పాటు ప్రధాని మోదీ ముమ్మర ప్రచారం నిర్వహించారు ముఖ్యంగా ఉదయ్పూర్లో టైలర్ హత్య ఉదంతం మహిళలపై దాడులు పేపర్ లీకేజీల వంటి అంశాలను కాషాయ నేతలు ప్రధానంగా ప్రస్తావించారు ప్రభుత్వ అవినీతిపై మండిపడుతూ రెడ్ డైరీని ఉదహరించారు కాంగ్రెస్ ఓటమికి రెడ్ డైరీనే ప్రధాన కారణమని రాజకీయ విశ్లేషకులు అంచనా వేశారు జాతీయ స్థాయి నేతలను అసెంబ్లీ బరిలో దింపిన కమలం పార్టీ సత్ఫలితాలు సాధించింది రాష్ట్రంలో వసుంధర రాజే వంటి అగ్రనేతలతో పాటు పలువురు కేంద్ర మంత్రులు ఎంపీలను పోటీలో నిలిపింది స్థానిక నేతలపై వచ్చిన అవినీతి ఆరోపణలు వ్యతిరేకతను అధిగమించేందుకు ఈ వ్యూహం అమలు చేసినట్లు తెలుస్తోంది రాజస్థాన్లో చిరంజీవి యోజనతో పాటు ఏడు గ్యారంటీలతో కాంగ్రెస్ ప్రచారం నిర్వహించినా ఫలితం లేకుండా పోయింది సీఎం అశోక్ గెహ్లోత్ సచిన్ పైలట్ల మధ్య వర్గపోరు కూడా భాజపా విజయానికి కారణమైంది భాజపా రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో మహిళలకే పెద్దపీట వేస్తూ లడో ప్రోత్సాహన్ యోజన కింద ఆడపిల్ల పుట్టినప్పుడు రెండు లక్షల రూపాయల పొదుపు బాండ్ లక్షపతి దీదీ పథకం కింద దాదాపు ఆరు లక్షల మంది గ్రామీణ మహిళలకు నైపుణ్య శిక్షణ పన్నెండవ తరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించిన ప్రతిభావంతులైన బాలికలకు స్కూటర్లు కేజీ నుంచి ఉచిత విద్య కల్పిస్తామని భాజపా హామీలు ఇచ్చి వీటిని బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లింది ఈ హామీలను పూర్తిగా నమ్మిన ఓటర్లు భారతీయ జనతా పార్టీకి ఘన విజయాన్ని కట్టబెట్టారు కాంగ్రెస్ పార్టీ పాలనలో అభివృద్ధి కుంటుపడిందని డబుల్ ఇంజిన్ సర్కారుతోనే అభివృద్ధి సాధ్యమని భారతీయ జనతా పార్టీ చేసిన ప్రచారాన్ని ఓటర్లు విశ్వసించారు అవినీతి పాలన రాజకీయ వారసత్వం నుంచి రాష్ట్రాన్ని కాపాడుకోవాలంటూ కమలనాథులు ఇచ్చిన పిలుపునకు రాజస్థాన్ వాసులు స్పందించారు ఈ అన్ని అంశాలు కాంగ్రెస్ ఆశలను గల్లంతు చేస్తూ రాజస్థాన్లో కమలం వికసించేలా చేసింది